गुरुभ्यो नमः श्रीमते रामानुजाय नमः कृष्णं वंदे जगद्गुरुं श्रीमद्भगवद्गीता 7వ అధ్యాయాన్ని చెప్పుకుంటూ ఉన్నాం. సృష్టికాలమునందే వారి వారి కర్మలను అనుసరించి ఆయా గుణముల ద్వారా భావములు కలిగి ఇలా ఉంటారు సుమా. ఇది ప్రకృతి, ఈ కనిపించేటటువంటి భూమి, గాలి, నీరు, నిప్పు ఇలా 24 రకములుగా ఉన్నటువంటిది ప్రకృతి అయ్యా. దీనికి ఇది గుణమయమైనది, అంటే దీనికి సత్వము, రజస్సు, తమస్సు అనేటటువంటి గుణములు దాని ధర్మములు. అంటే ప్రతిదానికి ఒక ధర్మం ఉంటుంది కదా, అగ్ని మండటము, నీరు పల్లానికి ప్రవహించటము, ఇలాంటివన్నీ కూడా ధర్మములు. అలాగే ప్రకృతి, ఆ ప్రకృతి ధర్మము అదే గుణము. ఏమిటి అని అంటే సత్వము, రజస్సు, తమస్సు అనే మూడు గుణములు ఉన్నదేదో దానిని ప్రకృతి అంటారు. దానికే ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి, ఆ ప్రకృతికే ఇంకా పేర్లు ఉన్నాయి. దీనిని చెబుతూ ఉన్నా విను. వీరు ఇలా మోహించటానికి కారణం ఏమిటి అని అంటే దైవీహి ఏషా గుణమయి మమ మాయా దురచ్చయ మామేవ ఏ ప్రపంచంతే మాయాం ఏతాం తరంతితే. ఈ గుణమయము అయినటువంటి ఈ ప్రకృతికి మాయా అనేది ఒక పేరు, దాని పేరు మాయా. మాయా అంటే ఏదో లోకంలో లేనటువంటిదని, ఏదో ఇంద్రజాలమని, అవి మాయా, వాటి పేర్లే. వాటికి కూడా వాడు పెద్ద మహామాయగాడు అంటూ ఉంటారు, అలాగే అమాయకుడు అని కూడా అంటూ ఉంటారు. అంటే మాయ తెలియనివాడు అని, ఏమీ తెలియనివాడు అని. కుట్రలు పన్నేవాడిని మహామాయగాడు, అవి ఉన్నాయి లోకంలో వాడుకలు. అంత మాత్రం చేత ఒకే చోట ఆయా సందర్భాన్ని బట్టి చెప్పబడినటువంటి పదము అన్నింటికీ వెళ్ళిపోతూ ఉంటుందా? ప్రకరణాన్ని బట్టి చెప్పేదాన్ని చూసుకోవాలి. పూర్వకాలంలో భోజనం చేసేటప్పుడు సైంధవం పట్టుకురండి అనేవాళ్ళట. అంటే సైంధవం అని అంటే లవణము, ఉప్పు అది తీసుకొచ్చేవాళ్ళు. అలాగే ఒక రాజుగారు ప్రయాణానికి సన్నాహమవుతూ సైంధవం తీసుకురండి అని అంటే మరి అప్పుడు ఉప్పు తీసుకొస్తారా? గుర్రము అనే అర్థం ఉన్నది సైంధవం, అప్పుడు గుర్రాన్ని తీసుకొస్తారు. ఇలాగే మన వాడుకలో అనేక పదాలు ఆయా సందర్భాన్ని బట్టి ఆయా అర్థాలని ఇస్తూ ఉంటాయి. అట్లాగే ఇక్కడ మాయా అనేది దానికి ఒక అభిధ, ఒక నామధేయము ప్రకృతికి. ఇతరత్ర ఉంటే ఉండుగాక, అవన్నీ అక్కడ వాడుకోండి. ప్రకృతి అని చెప్పిన సమయములో, ఆ సందర్భములో, ఆ ప్రకరణములో మాయా అంటే ప్రకృతి అని అర్థం. ఇది ఎటువంటిది అని అంటే ఇది గుణమయ్యి. ఏమిటండి దీంట్లో ఉండేది? మూడు గుణాలు ఉంటాయి, సత్వము, రజస్సు, తమస్సు. ఇక ఇది దైవీ అంటే దేవ సంబంధమైనది, బలం కలిగినది అని అర్థం. ఇంతకుముందే చెప్పుకున్నాం కదా, దేవతలు అని అంటే భూమి, గాలి ఇలాంటివన్నీ కూడా దేవతలే. ఒక్కొక్క గుణము వాటి ద్వారా వస్తూ ఉంటుంది. మనకి భూమి మీద నివసించాము, అలాగే నీరు తాగుతూ ఉన్నాము, గాలి పీలుస్తూ ఉన్నాము. ఇలా ఆ గుణములు మనలోకి వస్తూ ఉంటాయి, ఆహారాలు తింటూ ఉంటాము, దాని ద్వారా గుణములు పెరుగుతూ ఉంటాయి లోపల ఉన్నటువంటివి. అది అసలు మనసును బట్టి జీవుడి కర్మానుసారంగా ముందు కొంత ఉంటుంది, వాసన రూపంగా అది పెరుగుతూ ఉంటుంది. కనుక ఇది దురచ్చయ, ఈ ప్రకృతికే ఇది ఎక్కువగా అలవాటు చేస్తూ ఉంటుంది. దీనిని దాటి నా వద్దకు రావాలి అని అంటే చాలా కష్టము సుమా అన్నాడు ఆయన. పైన ఇదే కనిపిస్తూ ఉంటుంది, బాగా మనన్నీ లాగేస్తూ ఉంటాయి కదా ఆ వాసనలు. కళ్ళేమో సుందరమైన దృశ్యాలు చూడాలి, చెవులేమో చక్కని పాటలు మాటలు వినాలి. చాలామందికి అదిగో అడు నాశనం అయిపోయాడురా అంటే ఆ మాటలు వింటూ ఆనందం. అలా రకరకాలైనటువంటివి వినటానికి చూస్తూ ఉంటారు, ఇలా ఆనందాలు పొందుతూ ఉంటారు. మరి కానీ ఇవి ఇంద్రియముల ద్వారా కలుగుతూ ఉన్నవని కానీ, మనస్సు ఒకటి లోపల ఉన్నదని కానీ తెలుసుకోలేరు కదా. ఇంకా లోపలికి చేరి నన్నెక్కడ తెలుసుకుంటారయ్యా, దీన్ని దాటాలి కదా, కనుక నన్ను తెలుసుకోలేరు అన్నాడు ఆయన. మరి ఇక మార్గమే లేదా తెలుసుకోవటానికేనంటే మామేవయే ప్రపంచంతే, నన్నే ఆశ్రయించాలి సుమా. మాయాం ఏతాం, ఈ మాయా ఇది నా అధీనంలో ఉంటుంది, ఇది నా ప్రకృతి.
కనుక నన్ను ఆశ్రయించినట్లయితే నేను దానిని దాటేటట్లు చేస్తాను సుమా. ఎవరైనా సరే ఒక యజమాని, ఆ యజమానికి సంబంధించినటువంటి మనం ఆ యజమాని ఇంటికి వెళ్ళినప్పుడు ఏ కుక్క మేతకు వస్తుంది అనుకోండి, దానికి ఎన్ని దండాలు పెట్టినా ఆగుతుందా? అది ఆగదు. ఆ యజమానికి చెబితే ఆయన కేకేస్తూ ఉంటాడు, ఓ టామీ ఆగు, లేకపోతే ఓ పింకీ అనగానే అది గబగబా వెళ్ళిపోయి కాళ్ళు నాగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రకృతి కూడా పరమాత్మ దగ్గర ఉండేటటువంటిది, ఇది ఆయన అధీనము. అందుకే ఆయన్ని ఆశ్రయించాలి, ఆయన్ని ఆశ్రయిస్తే దీనిని దాటిపోతారు సుమా. అందుకే ఇంతకుముందు చెప్పినటువంటి 6 అధ్యాయాల్లో కూడా కొంచెం కొంచెం చెప్పాడు, యుక్త ఆశీత మత్పరహ అంటూ. నీ ప్రయత్నము నువ్వు చేయి, మనస్సును జయించు, ఇంద్రియాలను జయించు, ఆత్మదర్శనం చేయి, ఆత్మను తెలుసుకో అంటూ వదిలాడు. అక్కడ మొదట మరి పని చేయనియాలి కదా, ఇకప్పుడు చెబుతూ ఉన్నాడు అది నీ వల్ల కాదో, నీ సాధ్యం కాదు, అది నువ్వు ఎంతకాలం కొట్టుకున్నా నన్ను ఆశ్రయిస్తే నీవు హాయిగా దాటిపోతావు, కనుక నన్ను ఆశ్రయించు అని. ఇక్కడ ప్రపంచ అంటే శరణాగతి పొందినట్లయితే నీవు హాయిగా దాన్ని దాటిపోతావు అంటూ ఉన్నాడు ఆయన. కనుక ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, మాయా అంటే దాని యొక్క అభిధ, దాని నామధేయమది. అనేకమైనటువంటి పేర్లు ఉండవచ్చు ఆయా ప్రకరణాలను బట్టి, మిగిలిన వాటిని తెలుసుకోండి. కానీ చాలామంది చెబుతూ ఉంటారు యా ఏది, మా లేదో, సా మాయా. ఈ పదాలకు అర్థం సంస్కృతంలో యా అంటే ఏది, మా అంటే లేదు. ఇక్కడ ఇలా చెబుతూ ఉంటారు ఏది లేదో అది మాయా అని. సరే మరి వాళ్ళ తెలివి అలా ఉన్నది, దానికి మనమేం చేయలేము. దాన్ని ఇష్టపడిన వాళ్ళు, ఆ ప్రకృతి ఉంటుంది కదా, వాళ్ళకి అది ఇష్టంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరి ప్రకృతిని బట్టి వారు ఇష్టపడుతూ ఉంటారు. తాగుబోతుకి తాగుబోతు అంటే చెప్పిన మాట బాగా పనిచేస్తూ ఉంటుంది, జోదరికి జోదరి చెప్పిన మాట బాగా పనిచేస్తూ ఉంటుంది. అలా వారి వారి స్వభావాలను బట్టి వారి వారికి ఆలోచనలు కలుగుతూ ఉంటాయి, అవి చెబితే వింటూ ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ చెబుతూ ఉన్నాడు ఆయన. మరి ఇది ఇంత తేలిగ్గా మరి నిన్నాశ్రయించి తరించిపోవచ్చు కదా అని అంటే, ఆశ్రయించరయ్యా, అలా ఆశ్రయించిన వారు ఉన్నారు చెబుతూ ఉన్నా విను. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృత జ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. నన్ను ప్రపద్యంతే నన్ను ఆశ్రయించరు సుమా వారు. వారు దుష్కృతినః, వారు చెడ్డ పనులు చేసేటటువంటి వారు, దుష్కృతులు అంటూ ఉన్నాడు ఆయన. ఎవరు అంటే ఒకటి మూఢులు, వాళ్ళకి అసలు ఏం తెలియదు, తినటము తొంగుంటము తప్ప. ఇక రెండవ తెగ ఉన్నారు నరాధములు. ఈ నరాధములు అని అంటే వీరికి తెలుసు, చెప్పేటటువంటిది తెలుసు, తెలుసు కానీ దాన్ని మొత్తం ఇది నిజమేనంట అని ఒక మాటతో తేల్చేస్తారు. ఇక మాయయ అపహృత జ్ఞానాహ, మాయ చేత అపహరించినటువంటి జ్ఞానము, వారి జ్ఞానం పోతుంది. అంటే ఈ మాయ అంటే ప్రకృతి, ఈ ప్రకృతిలో గుణములు రజోగుణము తమోగుణము బాగా అధికంగా ఉన్నట్లయితే వాళ్ళ జ్ఞానం ఉంటుంది. ఇంకా నరాధముల కంటే పై కేటగిరీ వీళ్ళు ఉంటుంది, కానీ ఈ ఈ ప్రకృతి కప్పేస్తూ ఉంటుంది, కనుక వారు కూడా నన్ను ఆశ్రయించలేరు. ఇక ఆసురం భావము, అసురభావము రాక్షస భావము అంటే తెలిసి కూడా ఎదుట వారిని పీడించడమే ప్రధానం ఇక వీరి దృష్టి. ఇదే మనకి హిరణ్యకశిపుడు కానీ రావణాసురుడు కంసుడు ఇలాంటి వాళ్ళని చూడండి, భగవంతుడు ఎక్కడ ఉంటాడో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెబుతారు భటులకి, నారాయణుడు మనకేం కనపడడు కానీ ఎక్కడ భక్తులు ఆ యజ్ఞాలు చేస్తూ ఉన్నా కీర్తనలు పాడుతూ ఉన్నా అక్కడక్కడెల్లా ఉంటాడు, ముందు వాళ్ళని నాశనం చేయండి అప్పుడు కానీ ఆయన బయటికి రాడు అంటారు వాళ్ళు. అంటే తెలియదా వీళ్ళకి? తెలుసు, తెలుసు కానీ ఆ వ్యతిరేక దశ వారికి పోదు, అసురభావం అది. రావణాసురుడికి ఎందరో చెప్పారు, చెప్పినా విన్నాడా? ఎవరు చెప్పినా వినలేదు. పైగా నన్ను రెండుగా కోసినా, రెండు ముక్కలు అటు ఇటు పడతా రాముని ముందు కోసినా సరే వెళ్ళి పాదాల మీద పడను అంటాడు. వీళ్ళందరూ అసురభావం కలిగినటువంటి వారు. ఈ నలుగురు సుమా నన్ను, వీరు నన్ను ఆశ్రయించరు. చూడండి భగవానుడు చెప్పే చోట ఏమైనా కులాలని చెబుతున్నాడు ఇక్కడ. చాలామంది ఏదో భగవంతుడు చెప్పాడు భగవంతుడు చెప్పారంటాడు. ఏమండి, బ్రాహ్మణ మూఢులు, క్షత్రియ మూఢులు, వైశ్య మూఢులు, శూద్ర మూఢులు అంటే ఏమైనా చెప్పాడా? అలాగే బ్రాహ్మణ నరాధములు అంటూ చెప్పాడా? ఏం లేదు, అవి కూడా వృత్తులే.
అవి ఆచరించేటటువంటి వారు ఎవరెవరు ఉంటారో వారు అలా చెప్పబడుతూ ఉంటారు. మనకేమీ వారి మీద ఎవరి మీద ద్వేషము లేదు, ఒకరి మీద అభిమానము లేదు, కానీ పరమాత్మ కూడా అలాగే చెప్పాడు. కనుక గ్రహించండి, ఎక్కడ చెప్పినా ఒక నాలుగు విషయాలు చెబితే ఆ నాలుగు అక్కడ ఉన్నటువంటి వాటి ధర్మాలను బట్టి చెబుతూ ఉంటాడు తప్ప ఏదో పుట్టుకతో వచ్చేటటువంటి వాటితో కాదు. అంటే చాలామంది అనుకోవచ్చు, మరి బ్రాహ్మణ గర్భంలో పుడితే పూర్వకర్మ వల్ల పుడుతున్నారు కదా. నిజమే, పూర్వకర్మ ఎంతవరకే ఉందంటే అంతవరకే ఉంది, ఆ గర్భమునందు పుట్టే వరకే ఉంది, సత్యమే. మరి అది గొప్పదే, జన్మలలో గొప్పదే. ఆ ఇంట్లో శుచిమంతులు శ్రీమంతులు అవి నేర్చుకుని పైకెళ్ళాలి. పుట్టినంత మాత్రాన అప్పుడు మహామహా ఎందరో మహాత్ముల యొక్క గర్భవాసమునందు పుట్టినటువంటి వారు ఏమవుతూ ఉన్నారని నేర్చుకోగలుగుతూ ఉన్నారా? కాఫీ హోటల్లో కప్పులు కడుగుతూ ఉన్నారు. అలాగే ఇంకా ఎన్నో నీచమైనటువంటి పనులు చేస్తూ ఉన్నారు. మరి వాళ్ళందరూ కూడా, మరి వాళ్ళందరినీ కూడా పుట్టుకతో గొప్పవాళ్ళని చెప్పి ఎత్తునెత్తుకుందామా? మరికొందరు మహాత్ములు ఉంటారు. ఇప్పుడు ఆ హిరణ్యకశిపుని గర్భంలోనే పుట్టాడు ప్రహ్లాదుడు. మరి హిరణ్యకశిపుడిని నిరసించినట్లు ఆ హిరణ్యకశిపుడు కొడుకని ప్రహ్లాదుడిని నిరసిస్తూ ఉన్నామా? మంచి గుణాలు ఉన్న ఆయనలో ఆయన్ని పూజిస్తూ ఉన్నాం. ఎక్కడైనా అంతే, పుట్టుకతో పూర్వ జన్మ కర్మను అనుసరించి గొప్ప గొప్ప గర్భవాసములు ఎందుకు పుడుతూ ఉంటారు, అది గొప్పదే. కానీ దాన్ని నిలబెట్టుకోవాలి. అదే నేను ఎప్పుడూ మొత్తుకుంటూ ఉంటాను, నిలబెట్టుకోవాలి అంటాను అంతే తప్ప నేనేదో ఒక ఉద్దేశాన్ని లోపల పెట్టుకుని ఏదో ఎవరిని గురించి నేనేమి చెప్పను. మరి పరమాత్మ చెప్పినటువంటి నిజాలే చెప్పాలి కదా. నిజాలు చెప్పాలి అన్నప్పుడు ఇదిగో ఇలా చెబుతూ ఉన్నా నేను నిజాలు. పరమాత్మ చూడండి, ఎక్కడా కూడా ఇలా ఒక అభిమానంతోనో ఏదో పుట్టుకతో వాడి కొడుకైతే వాడికి వచ్చేస్తుందని ఆయన ఏమీ చెప్పటల్లా. ఏ మూఢుని కొడుకు మూఢుడే కావాలా? నరాధముని కొడుకు నరాధముడే కావాలా? అలాగే జ్ఞాని కొడుకు జ్ఞానే అవుతాడా? ఇవన్నీ కూడా ఎవరి యొక్క కర్మానుసారంగా, ఎవరి యొక్క గుణములు అలా ప్రకోపిస్తే వారు అలా ప్రవర్తిస్తూ ఉంటారు. దయచేసి తెలుసుకోండి, వీటిని గమనించండి అందరూ కూడా. కనుక ఇలా ఒక నలుగురు ఉంటారయ్యా. ఇక వీరిలో ఈ అసురభావం కలిగినటువంటి వారు రావణాసురు లాంటి వారు, అలాంటి వారు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారికి తెలుసు, పుస్తకాలు రాసేస్తూ ఉంటారు. పుస్తకాలు రాస్తారు, వ్యతిరేకంగా రాస్తారు. ఇప్పటికీ చాలామంది ఉపన్యాసాలు చెబుతూనే ఉన్నారుగా, తెలియక కాదుగా, వాళ్ళందరికీ తెలుసు విష్ణు కథలు గొప్పవే అని తెలుసు. కానీ అక్కడ కావాలి అని చేస్తూ ఉంటారు. వీరందరూ ఎవరంటే అసురభావము కలిగినటువంటి వారు వీరు. ఒక విషయాన్ని మరి పేరు కూడా చెప్పి చెబుతాను. ఇప్పుడు రంగనాయకమ్మ, ఆమె రామాయణ విశ్వవృక్షం రాసింది. ఏయో వారి వారి పరిసరాల ద్వారా విశ్వనాథ సత్యనారాయణ గారు కవి సమ్రాట్, త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, ఆయన కూడా బిరుదులు ఉన్నాయి. ఆయనకు కూడా చిన్నప్పుడు చదువుకున్నారు. ఏదో వారికి మధ్య కొంచెము ఒక విభేదం వచ్చింది. దాంతో వీరి మీద ద్వేషం ఉన్నప్పుడు, పురాణాల మీద ద్వేషం ఉన్నప్పుడు దీన్ని మొత్తం వ్యతిరేకించడమే. దేవుడు లేడని ఆయన అనలేదు, హేతువాద సంఘాన్ని స్థాపించాడు. అతీతమైనటువంటి ఈ లోక భావములకు అతీతమైన పరమాత్మని నేను, దేవుడిని, సత్యాన్ని నేను సేవిస్తూ ఉన్నానంటాడు ఆయన. సూత పురాణం రాశాడు. మరి అలాగే రామాయణ కల్పవృక్షం ఈయన రాశారని, రామాయణ విశ్వవృక్షం రాసింది ఆ తల్లి. వీరి వీరి మీద ద్వేషాలే తప్ప అక్కడ అసలు ఏమి చరిత్ర అనే ఆలోచన లేదు. దాని మీదకి వెళ్ళిపోవటమే, వెళ్ళిపోయి రాసేయటమే. ఆమెకు తెలియదా చదువుకున్నది? మరి ఆమె కూడా ఏం చదివిందో. మరి వ్యాకరణ పుస్తకాలు కూడా రాసింది ఆమె. మరి ఉద్యోగం చేసిందో నాకెంత తెలియదు. కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమాన్యకం అన్న చోట, నరశార్దుల అంటే నరులలో పెద్ద పులి అంట రాముడు అని రాసిందని అన్నారు. మరి నేను కూడా చూడలేదు, నాకు ఎందుకనంటే ఆ గ్రంథానికి ఒక దండం, నేనెక్కడ చూడగలను అని చెబితే విన్నా. ఒకవేళ అది నిజమో కాదో నాకైతే తెలియదు. కానీ అక్కడ శార్దూల శబ్దము ఉత్తర పదములో ఉంటే, శార్దూలము సింహము వృషభము అని ఉంటే, రామసింహం అన్నా గోపాల సింహము అన్నా సింహం అని అర్థమా? మావాడు పులి అంటే పులి అని అర్థమా? అది శ్రేష్టవాచకం. అది ఆ వ్యాకరణం ఆమెకి తెలుసు. మరి తెలిసినా కూడా తెలిసి చేస్తూ ఉంటారు. ఇలా తెలిసి తెలిసి చేసేటటువంటి వారు పుస్తకాలు కూడా రాసి చాలామందిని చెడగొడుతూ ఉంటారు. వీరందరూ కూడా అసురభావము కలిగినటువంటి వారు. మరి
ఇలా చాలామంది వస్తారండి. రామస్వామి చౌదరి గారి మనవడట ఒక ఆయన, ఆయన పరమభక్తుడిగా మారిపోయాడు అని చెబుతారు, ఏదో సినిమాలు కూడా తీశాడు అంటారు. ఇలా చరిత్రలు విన్నా నేను కొన్ని, దయచేసి నిజమైతే గ్రహించండి. అలాగే అటువంటి హేతువాది గర్భాన పుట్టి మహాభక్తుడయ్యాడు ఆయన, మహాభక్తుల గర్భాలను పుట్టి హేతువాదులు అవుతూ ఉన్నారు చాలామంది. దీనికి ఎవరు కర్తలు కాదు, పుట్టుకతో వచ్చేది ఏమీ లేదు. ఎవరి వారి కర్మలను అనుసరించి వారి వారి భావములు ఆ గుణములు ఉద్రేకంగా ఉంటే వారు వారు అలా తయారవుతూ ఉంటారు. అదే చెబుతూ ఉన్నాడు, సాత్విక భావములు, రాజస్వభావములు, తామసభావములు ప్రకృతి ద్వారా, వీరికి ఉన్నటువంటి వాసన ద్వారా అవి లాగేస్తూ ఉంటాయి, వాటిలో పడిపోతూ ఉంటారు. మరి నిన్ను భజించేవారు లేరా అంటే ఉన్నారయ్యా, వారు ఉన్నారు. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతును అర్జున, ఆర్తో జిజ్ఞాసురర్థార్థి జ్ఞానీచ భరతర్షభ. ఒక నలుగురు ఉన్నారు నన్ను పూజించేవాళ్ళు. ఎవరనంటే ఆర్తుడు, అంటే ఏదైనా కష్టం కలిగినప్పుడు ఆ కష్టాన్ని పోగొట్టమని కోరతాడు నన్ను. ఆ వెంకటేశ్వర స్వామికి ముడుపు కట్టుకుంటాడు, ఆ పోతురాజుకి మొక్కుకుంటాడు, ఆ పోలేరమ్మకి మొక్కుకుంటాడు, ఎవరిని మొక్కుకున్నా సరే నన్నే వీళ్ళు సేవించేది, అలా ఉన్న కష్టాన్ని పోగొట్టమంటాడు. ఇక మరొకడు అర్థార్థి, లేని సొమ్ము నీమంటాడు, వ్యాపారంలో లాభం కావాలంటాడు, భూములు కావాలంటాడు, ప్లాట్లు కావాలంటాడు, ఇలా అర్థములను కోరుతూ ఉంటాడు ఒకడు. అలాగే జిజ్ఞాసువు, స్వామి నాకు తెలుసుకునే జ్ఞానాన్ని ప్రసాదించు, నాకు ఈ షట్చక్రములు ఏంటో తెలుసుకునేటట్టు చెప్పు, ఆత్మజ్ఞానం ఏంటో నాకు అర్థమయ్యేటట్లు చెప్పు, అప్పుడు నన్నే ఆశ్రయిస్తాడు. అలాగే జ్ఞాని ఉంటాడు, పరమాత్మ నీ పాదసేవ దక్క నాకేమీ అవసరం లేదయ్యా, నీవు తప్ప నాకేమీ వద్దు అంటాడు. ఇలాంటి వారు ఒక నలుగురు ఉన్నారయ్యా అన్నాడు. మరి ఏమండి నలుగురు నలుగురినే, ఎందుకంటే అసలు ఈయన చవటము గీత అంతాను చాతుర్వర్ణ్యమని అక్కడ నాలుగు వర్ణాలు అంటాడు. అలాగే ఇక్కడ దుష్కృతులు ఒక నలుగురు అన్నాడు, సుకృతులు ఒక నలుగురు అన్నాడు. అలాగే చివర బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అని ఒక నాలుగు కులాలను గురించి చెబుతున్నాడు. ఆయన నాలుగే నాయకేం లేవా ప్రపంచంలో, అంటే అందరూ వీటిలోకే వచ్చేస్తారు. ఏ మూఢులందరూ, ఈ దుష్కృతులందరూ కూడా మూఢులు, నరాధములు, మాయా అపహృత జ్ఞానులు, అసురభావము ఆశ్రయించిన వారు, అసుర ప్రకృతులు. ఈ మొత్తం నీకు ప్రపంచమంతా ఇంతే ఈ నాలుగు కేటగిరీసే. అలాగే ఆయన ఆశ్రయించిన వాళ్ళు ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థి, జ్ఞానులు. ఇలా ఒక్కొక్క నాలుగులోకి ఇమిడిపోతూ ఉన్నప్పుడు వీటన్నింటినీ కూడా ఆయన చెప్పినటువంటి వాటిని చెప్పినట్టుగా మనం గ్రహించినట్లయితే ఆయన భగవద్గీత బోధ ఏమిటో మనకు అర్థమవుతూ ఉంటుంది. దయచేసి అర్థం చేసుకునే వాళ్ళు చేసుకోండి. ఒకవేళ చేసుకోలేదు అనుకోండి, ఏ కేటగిరీలో చేరితే ఆ కేటగిరీలో చేరండి. నేనేం చేస్తాను, ఇక్కడ దుష్కృత కేటగిరీలు నాలుగు ఉన్నాయి, మూఢులు, నరాధములు, మాయాపహృత జ్ఞానులు, అసురులు. ఆ కేటగిరీలు చేరితే ఆ కేటగిరీలో చేరంది మీ ఇష్టం. ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థులు, జ్ఞానులు, ఇక్కడ ఒక నాలుగు ఉన్నాయి, ఈ కేటగిరీలో చేరితే ఈ కేటగిరీలో చేరండి. ఎవరు కాదని అనరు, కానీ భగవానుడు ఇలా చెప్పాడు. ఇంకా ఏం చెప్తూ ఉన్నాడు అని అంటే, తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్ విశిష్యతే, ప్రియో హి జ్ఞానినో అత్యర్థం అహం సచ మమ ప్రియ అన్నాడు. వీరిలో జ్ఞాని ఉన్నాడే చాలా విశిష్టుడు సుమా. జ్ఞాని ఏకభక్తుడు అంటే నన్ను మాత్రమే కోరతాడు. అతనికి ఏది ఇచ్చినా నువ్వు, నేను తప్ప ఇతరమైనటువంటిది ఏది కోరడు సుమా. దాన్నే పెద్దలు ఇలా చెప్పారు, తృణీకృత విరించాది నిరంకుశ విభూతయ రామానుజ పదాంభోజ సమాశ్రయణ శాలిన అని చెప్పుకున్నారు. రామానుజుల వారి యొక్క పాదములను ఆశ్రయించినటువంటి వారు బ్రహ్మ మొదలైనటువంటి పదవులను కూడా గడ్డి పరకలాగా తోసేస్తారట బయటికి. అటువంటి వారు జ్ఞానులు అని అంటే, అలాగే రామానుజుల వారిని మనము స్తోత్రం చేసుకుంటూ ఉంటాం. తనయన్ అంటారు, కూరత్తాళ్ళువాను వారు విన్నవించారు, యోనిత్యం అచ్యుత పదాంబుజ యుగ్మ రుక్మ వ్యామోహత తదితరాణి తృణాయమేనే.
ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మ యొక్క బంగారు పాదముల యందు లయించినటువంటి మనస్సు కలిగిన రామానుజుల వారు తదితరమైనది అంతా కూడా తృణాయమేనే గడ్డి పరకగా తలుస్తారు అన్నారు ఆయన. అలాంటి వారు సుమా జ్ఞానులు అని అంటే, వారు అని అంటే నాకు ఇష్టం, నేనంటే వారికి ఇష్టం. మరి ఎంతయ్యా ఇష్టం అని అంటే అత్యర్థం అన్నాడు ఆయన. అంటే దానికి చెప్పటానికి పదాలు లేవయ్యా, దానికి అర్థాలు దాటిపోయినాయి. ఏ అర్థములు ఏమిడే పదము లేదిక, ఎంత ఇష్టము అని అంటే చెప్పలేము సుమా, చెప్పటానికి లేదట. ఆయనకి భక్తులు ఏ జ్ఞానులంటే అంత ఇష్టము, జ్ఞానులకు ఆయన అంటే అంత ఇష్టము. అంత స్థితి కలిగినటువంటి వాడు జ్ఞానిని పొగుడుతూ ఉన్నాడు ఆయన. ఇంకా చెబుతూ ఉన్నాడు, ఉదారా సర్వ ఏవైతే జ్ఞానీయతు ఆత్మా ఏవా మే మతం ఆస్తితస్సహి యుక్తాత్మ మామేవా అనుత్తమాంగతిం. అర్జున, ఈ నలుగురు కూడా ఉదారులయ్యా అన్నాడు. ఉదారులు అనంటే దాతలు, అంటే తమ వద్ద తీసుకుంటున్నారు వాళ్ళు. తీసుకునేవాళ్ళు దాతలు ఏమిటండి, ఇచ్చేవాళ్ళు దాతలు కానీ అని అంటే అలా కాదట. ఈ నలుగురు కూడా ఎందువల్లనంటే భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి ఒక విషయాన్ని వీరు నిరూపిస్తూ ఉన్నారు. మరి భగవంతుడు కనపడ్డు కదా, మరి పుస్తకాల్లో ఉంటాయి, వెంకటేశ్వర స్వామి ఏమన్నా మనతో మాట్లాడుతున్నాడా. కానీ ఎవడైనా మొక్కుబడి చేసుకొని, ఇప్పుడు ఎంతమంది చెప్పటం లేదు, ఆ సప్తగిరిలో రాస్తూ ఉంటారు, ఆ స్వామి నన్ను ఇలా ఆదుకున్నాడు, ఇక్కడ కనిపించాడు, నా యాక్సిడెంట్ కాబోయేదాన్ని ఆపేశాడు, ఇలా రోగాలతో తగ్గించాడు, మొత్తం అందరూ కూడా మరి లక్షల కోట్ల మంది వెళ్ళి నిలువుదోపు ధనాన్ని ఇస్తూ ఆనందంగా తిరిగి వస్తూ ఉన్నారు అని అంటే పరమాత్మ ఉన్నాడని నిరూపించినట్లే కదా వీరందరూ కూడా. కనుక వీరందరూ కూడా ఉదారులు అన్నాడు ఆయన. నిజానికి మరి పరమాత్మ చెప్పలేదు కానీ ఇంతకుముందు చెప్పిన వాళ్ళు ఉన్నారే, ఒక నాలుగు కేటగిరీలు, మూఢులు, నరాధములు, అసురభావము, వీళ్ళలో కూడా ఉన్నారండి భగవంతుడు నిరూపించిన వాళ్ళు. పరమ నాస్తికుడు నా స్నేహితుడు కాయన ఉపాధ్యాయుడు, మేము ఆ పాఠాలు చెప్పి అలా ఒక గది ఉండేది మాకు, అందరికీ ఉంటుంది కదా ఆ ఉపాధ్యాయులకి లెక్చరర్స్కి ఒక గది ఉంటుంది, దాంట్లో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఆయన చెప్పాడు, ఏమండి నాకు దేవుడు అంటే నమ్మకం లేదు, కానీ మా అమ్మగారు తిరుపతి తీసుకెళ్ళి చూపించరా దేవుడిని అని చెప్పింది, సరేనమ్మా వస్తానని చెప్పి పంపించా మా అమ్మని, దర్శనానికి పంపించా, నేను మాత్రం బయటే కూర్చున్నానండి, ఏదో అక్కడ బలిపేట మీద అంటారు కదా ఆంజనేయ స్వామి గుడి ఏదో అన్నారు అక్కడ కూర్చున్నా, మా అమ్మనే పంపించాను అన్నాడు. ఆహాహా ఎంత నమ్మకమయ్యా నీకు, దేవుడంటే నువ్వు లేవంటున్నావు నిజమే కానీ నీకు నమ్మకం ఏంటనంటే మరి అది రాయి అనుకుంటే నువ్వు వెళ్ళి చూస్తావు కదా, నువ్వు రాయి అనుకోవట్లా, ఆయన దేవుడే అనుకుని ఇక్కడ కూర్చున్నావు ఆయన చూడకూడదని అంతే కదా అంటే, ఓరి బాబు ఇదేంటయ్యా మరి అవునా కాదా నీ భావాన్ని చెప్పన్నా నేను, మరి నిజం అవునా కాదా, నిజానికి పరమాత్మ కూడా చెప్పలేదు కానీ ఇదిగో ఇలాంటి వాళ్ళేనండి అందరూ చాలామంది ఉంటారు, సామాన్యంగా జోకు చెబుతూ ఉంటారు, ఏది నాస్తికుల సభ ఏమండి, ఆ నాస్తికుల సభ స్నేహితుడు అడిగాడట తన స్నేహితుడైన వాడిని, ఏమయ్యా బాగా జరిగిందా అంటే ఆ బ్రహ్మాండంగా జరిగిందయ్యా దేవుడు దైవం అంటాడట, గబాలను వచ్చేస్తూ ఉంటుంది. సరే జోకులైనా ఏదో డోకులైనా ఇలాంటి వారు కూడా ఉంటారు, మరి ఈ నలుగురే కాదు. అయితే ఇంకొకటి ఏంటంటే పరమాత్మ చెప్పలేదని కూడా మనము అనుకోవద్దండి, వీరు మొత్తము అన్నాడు ఆయన ఉదారులు. ఈ మొత్తం అని అంటే ఇప్పుడు మొత్తానికి అందరినీ చెప్పాడు, ఆ నలుగురు ఈ నలుగురు కూడా బహువచనమే వాడాడు కనుక వాళ్ళు కూడా దీంట్లోకి రావచ్చు, ఏం తప్పులేదు, ఏదో పొరపాటును నేను అనుకున్నా పరమాత్మ చెప్పలేదేమోనని కాదండి. ఇక్కడ ఆ బహువచనాన్ని చూసినట్లయితే వాళ్ళని కూడా ఉదారులే అంటున్నాడు స్వామి. ఇప్పుడు వాళ్ళు కూడా లేరని తెలుస్తున్నారుగా, ఆ లేరని చెప్పినప్పుడు వ్యతిరేక దశగా ఉన్నారని అర్థం అంటారు నమ్మాళ్ళు వారు. నువ్వు లేవన్నావు అని అంటే ఆ దేవుడు లేడంటూ ఉన్నావు, దేవుడు లేడంటే నీ ఉద్దేశంలో దేవుడంటే అసలు ఏమిటి, ఏ దేవుడు లేడంటున్నావు, ఫలానా ఒక రూపాన్ని నువ్వు ఇచ్చి ఒక దాన్ని నువ్వు ఇలా చెబుతూ ఉన్నావు కదంటే ఒకప్పుడు ఉన్నాడే కదా, నీ దృష్టిలో ఉన్నాడు ఆయన, ఇంకోటి కూడా అన్నాడు లేడంటే ఎలా లేడు, నువ్వు అనుకున్నట్టు లేడా, ఈ రూపంలో లేడా, పని ఇక్కడ లేడా, లేకపోతే అక్కడ లేడా, ఏదైనా ఒక చింతపండు దొరకట్లేదండి అన్నారనుకో, ఏదో పారాసెటమాల్ దొరకట్లేదండి అన్నారు అనుకోండి, ఎక్కడ దొరకట్లేదు,
ఇక్కడ విజయవాడలో దొరకట్లేదా, తెనాలిలో దొరకట్లేదా, గుంటూరులో దొరకట్లేదా, లేదు అసలు ఇంతకు ముందు లేదా, ఇలాగే వస్తుంది కదా, ఏ వస్తువు అయినా నమ్మాలి వారు ఇదే మాట అన్నారు. ఎక్కడ లేదయ్యా, ఎప్పుడు లేదు, ఎలా లేదు, లేదు అని వ్యతిరేక ముఖంగా నీవు ఉన్నదనే నిర్ధారణ చేస్తూ ఉన్నావు అన్నాడు ఆయన. అలా చూసినా కూడా నీకు నీ యొక్క అభిప్రాయం ఏమీ నిలవదు సుమా అంటారు ఆయన. అలాగే ఆ పరమాత్మ కూడా ఇక్కడ బహువచనాన్ని వాడాడు కనుక అందరినీ ఉదాహరణలు చెప్పుండి వచ్చేమో, అవతలకు కూడా అన్వయం చేసుకోవచ్చు, చేసుకోకూడదని లేదు కదా, కనుక అందరూ ఉదారులే అంటూ ఉన్నాడు ఆయన. ఎందుకనంటే వారి వల్లనే కదా నేను ఈ లోకంలో ఉన్నట్టు తెలుస్తుంది, లేకపోతే నేనేమైనా ప్రత్యక్షం అవుతున్నానా, అందరూ కూడా నన్ను నిలబెట్టేవాళ్ళే సుమా నేను ఉన్నాను అని. కానీ దానిలో జ్ఞాని ఉన్నాడే, ఆ జ్ఞాని ఆత్మ, నాకు ఆత్మ లాంటి వాడయ్యా, అతడు ఉంటే నేను పూర్తిగా నిలుస్తా. ఎందుకనంటే తదితరులందరూ కూడా ఆయా వస్తువులను గ్రహించుతూ ఉంటారు, కానీ జ్ఞాని అలా కాదు. అతడు నేనే గతి అంటాడు, నీవే తప్ప ఇతఃపరం వెరుగా అంటాడు, అంతే తప్ప మరొకనెవ్వరిని కోరడు. అలా కోరకుండా కూడా ఆ జ్ఞాని నా ఆత్మ అంటే నాకు ధారకమని ఒక అర్థం, నన్ను నిలిపేవాడని ఒక అర్థం, అలాగే అసలు నేనేను అని నా అభిప్రాయం అయ్యా జ్ఞానికి నాకు తేడా లేదు, అలా చూడండి అందరూ కూడా అని ఆ పరమాత్మ మనకు శ్రీకృష్ణస్వామి బోధిస్తూ ఉన్నాడు. ఈ జ్ఞాని యొక్క విశిష్ట విషయము ఇంకా ఆయన తెలియచేస్తాడు, మనం తర్వాత తెలుసుకుందాం. జై శ్రీకృష్ణ.